పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సినటువంటి మీరు ప్రతిరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఏదైతే మోతీలాల్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ చేసి విద్యార్థి నాయకులు గత 6 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు, అతనిని కనీసం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా చెల్లడం లేదు. కనీసం అతను ఒక విద్యార్థి నాయకుడు లేక ఉన్నాడు, బడుగు బలైన వర్గాల గిరిజన నాయకుడు. కనీసం ఒక సీతక్క మరి ఏదైతే ఉందో, సీతక్క మరి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో యాక్టివ్ ఉన్న సీతక్క, ఈరోజు వాళ్ళ వర్గానికి చెందిన ఒక నాయకుడు ఏదైతే నిరాహారదీక్ష చేస్తున్నారు, సీతక్క దగ్గర నుంచి కొంచెం చెల్లడం లేదు. అదే మన పార్టీ ఫిరాయింపులపై, పార్టీలపై ఉన్న మన పార్టీలకు ఉన్న బాధ్యత కనీసం నిరుద్యోగులపైన, ఏదైతే వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మన నిరుద్యోగుల పక్షాన ఒక్క ప్రభుత్వం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా మాట్లాడడానికి వెనకాడతలేడు. ఈరోజు చూసుకున్నట్లయితే తిన్మర్ మల్లన అయినా కావచ్చు, కోనరామ్ అయినా కావచ్చు, రియాజ్ సార్ అయినా కావచ్చు, ఇంకా ఎవరైనా చూసుకున్న ఏ ఒక్క మంత్రి అయినా కానీ ఎవరైనా కానీ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న తప్ప పార్టీల పైన శ్రద్ధ ఉంది. అసలుకు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి, ఢిల్లీకి ముఖ్యమంత్రి అర్థమైతే లేదు. ఆడ కేజ్రీవాల్ జైలు ఉంటే ఈయనవే ఢిల్లీలో ఉంటాడు. అసలు వీళ్ళు వెనకాల ఏం జరుగుతుంది? అసలు తెలంగాణ మొత్తం గాడికి వదిలేసి వీళ్ళు మాత్రం ఎక్కడికో యుద్ధాలు. ఈరోజు మీకు అధికారంలోకి రావడానికి విద్యార్థులు కావాలి, ఏమైనా గొడవ చేద్దామన్న విద్యార్థులు. అంతేగాని ఈరోజు విద్యార్థులకు ఒక నష్టం వచ్చింది, వచ్చి వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఏదైతే అసెంబ్లీలో మన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు వచ్చి 100 ఇస్తా అని చెప్పి అన్నారో, అదే హామీని మీరు ఇచ్చిన హామీని మీరు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆరో చెప్పిలో దానికోసం అని చెప్పే ఈరోజు మన గ్రూప్ 2 పోస్టులు అయితే కావచ్చు, గ్రూప్ 3 పోస్టులు అయితే కావచ్చు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మీకు ఒకవేళ మీ దగ్గర లెక్కలు లేకపోతే మన జర్నలిస్ట్ విటలన్న దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని లెక్కలు ఉన్నాయో జర్నలిస్ట్ విటలన్న దగ్గర లెక్క ఉంది, విటలన్న పిలుచుకోండి, ఎవరైనా పిలుచుకోండి లెక్కలు ఎన్ని ఉన్నాయో. అసలు కనీసం 6 రోజులు అవుతుంది ఒక విద్యార్థి నాయకుడు, అక్కడ ఒక గిరిజన నాయకుడు, గిరిజన విద్యార్థి నాయకుడు అసలు కనీసం చూడకుండా కూడా మీ నాయకులందరూ కలిసి అతని ప్రాణాలను మీకు తెచ్చేస్తున్నారు. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రోజు కనుక మరి ఒక 24 అవర్స్లో ప్రభుత్వం కనుక రియాక్ట్ కాకపోతే మేము తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మేము బుక్కులు పక్కన పెడితే మీ బెడ్తులుగా ఎవరుతాయి, మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రంగా ఉంటుంది, మీరు 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు, అందరు ఇప్పుడే ఒక్కొక్కరికి ఇది అగ్గిజువలక తగులుతుంది. తప్పకుండా ఈ యొక్క మా జ్వాలకు మీరు ఆహుతవుతారు, దయచేసి చెప్తున్నాం, అసలు మీ హెచ్చరిస్తున్నాం, అందరం నిరుద్యోగుల సాక్షి అందరిని హెచ్చరిస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యొక్క ఇష్యూ పైన రియాక్ట్ అయ్యి మరి మన మోతీలాల్ గారికి అంత సంఘీభావం తెలపాలి. మీరు 24 అవర్స్ లోపల కనుక మీరు కనుక ఒకవేళ ఈ యొక్క కార్యాచరణపై ఏదైనా మాకు మాట్లాడలేదనుకోండి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అందరూ కూడా దీనికి రెడీ ఉండండి. ఇంకొకటి మీకు మోతీలాల్ నాయక్ గురించి నేను చెప్తాను, నేను అతను క్యాంపస్లో అతను ఆర్ట్స్లో ఉండే, నేను సైన్స్లో ఉండే, అతను ఒక బ్యాగ్తోని ఏదైతే మన అంతమంది గ్రూప్ 1 పేపర్ లీక్ అయినాయో ప్రతి యూనివర్సిటీకి తిరిగిండు, ప్రతి యూనివర్సిటీకి తిరిగి అందరు లైబ్రరీ దగ్గర లోపలికి పోయి దయచేసి అందరు బీఆర్ఎస్ కోట్ వేయకండి, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వేరే పార్టీలకు పోకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వీళ్ళని గద్దెదించుదామని చెప్పి ఒకటి చేసిండు. అక్కడ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఆయన ఫోటోస్ ఉన్నాయి, ఓ కేక్ వేయండు, ఎంజీ ప్రతి ఒక్కడే ఒక్కడో ఒక ఇద్దరు తోడబెట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిండు, తిరిగి చాలా ట్రై చేసిండు, చాలా పాత్ర అంటే బయటకు చెప్పలేము, అంటే మీడియాకి ఎంత తెలియ విషయం తెలియదు కానీ నేను చూస్తున్నా అతను, నేను ఒక అభ్యర్థి నేను లైబ్రరీలో తిరుగుతా, ఆ క్యాంపస్లో ఉంటా, చూసిన చాలా అంటే చాలా ట్రై చేసిండు. ఈరోజు గద్దె దిగిపోయింది, వాళ్ళు వచ్చి గద్దె ఎక్కి కూర్చున్నారు, కథం ఏం సపోర్ట్ లేదు సార్, లేదు ఏమనంటే ఏం లేదు, కనీసం ఇప్పటికి 6 రోజులు ఏంది అసలు మాట్లాడడానికి ఏమన్నా అన్న, ఢిల్లీలో ఉంటే ఎక్కడ ఉంటుంది మీకు ఇంటెలిజెన్స్ ఉంటాయి, ఇప్పుడు పైన కానిస్టేబుల్ కూర్చున్నారు, పోయినాం చూసిన ఎవరు వచ్చి లబ్బా అని చెప్పి ఎమ్మటే మెసేజ్ పెడితే ఉన్నాడు, ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఒక్క నిమిషం అసలు ఇంతమంది ఇక్కడ జమ అయ్యారు సార్, ఇక్కడ ఈయనకు ఆరోగ్యం బాగాలేదు, మరి ఇట్లా ఈయనకు ప్రాణం మీకు వచ్చి ఇట్లా ఉన్నాయని చెప్తే అసలు ప్రభుత్వానికి ఎంత చెప్పింది అంతా, చాలా చిన్న విషయం ప్రభుత్వం అసలు ఒక నిమిషం కూర్చొని క్యాబినెట్ భేటీ అయినా పెట్టుకొని ఇదంతా కాదు మీరు ఏమైనా చేయండి వాళ్ళకి హామీ ఇవ్వండి అని చెప్తే మేము పోయి మా బుక్లు మేము పట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జామ్ డేట్లు ఇచ్చారు, మీరే ఇస్తారు, డిఎస్సీ ఎగ్జామ్స్ ముందు ఉంటాయి, గ్రూప్ 2 ఉంటుంది, మధ్యలో గ్రూప్ 1 పెడతారు, గ్రూప్ 3 పెడతారు, ఆ ఉద్యోగాలు పెంచుతా అంటారు, అంతకుముందు మీకన్నా కేసీఆర్ సార్ అనే ఇంకా ఉన్న ఉద్యోగాలన్నా నింపిండు, 1500 ఉద్యోగాలు గ్రూప్ 2 నింపిండు, ఇవి ఉన్న వాటికి 2 సంవత్సరాలు నోటిఫికేషన్ అయ్యి 2 ఇయర్స్ కింద ఖాళీలే ఉంటే 2 ఇయర్స్ తర్వాత అవే ఖాళీలు ఉంటాయి, ఖాళీ పెరుగుతాయి చాలా ఖాళీలు పెరుగుతాయి, ఆ పెరిగిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అభ్యర్థులకు కనీసం ఒక సమాచారం ఇచ్చే స్థితిలో కూడా గవర్నమెంట్ లేదు, వేస్ట్ అన్న. అసలు తప్పు అంటే చాలా తప్పు, ఇప్పటికీ చేస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా చాలా తప్పు చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం పెద్ద తప్పు, అసలుకి ఇప్పటికైనా మీరు సిగ్గు సేరాలు ఉంటే బయటికి రండి, వచ్చి మాకు మా నిరుద్యోగుల పక్షాన్ని నిల్చోండి, ఇప్పటికే నిల్చోండి, తప్పు చేసామని చెప్పి ఒప్పుకొని మా మోతీలాల్ నాయక్ గారికి ఇప్పటికైనా మీ యొక్క సంఘీభావం తెలపండి, ఇది మాత్రం మీ చివరి హెచ్చరిక. మీరేం చెప్తారు మేడం, ఆల్రెడీ చాలా రోజులు అవుతా ఉంది నిరుద్యోగ సమస్య తోటి మీరు ప్రజాభవన్కి కావచ్చు మరో పక్కన చాలా తిరుగుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ఇలా నిరుద్యోగి పాపం 6 రోజులు అవుతా ఉంది బెడ్ పైన పడుకుని, ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తూ ఉందా, నిన్న కేటీఆర్ కూడా కలిసినట్టుగా ఉంది, ఏ విధమైనటువంటి సమాధానం రావడం జరిగింది సార్? ఇప్పటికి గత 6 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, అట్లీస్ట్ ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మించి మమ్మల్ని నమ్మకు ద్రోహం చేసిండ్రు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఒక్కసారి ఆలోచించారు, వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాము, డెఫినెట్లీగా ఏమంటారు మాకు న్యాయం జరిగే వరకు మేము ఇదంతా తీసుకొని పోతాం సార్, మాకు న్యాయం
న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మా నిరుద్యోగుల తరఫున గెలిచిందో అదే నిరుద్యోగులు బై ఎలక్షన్స్ తీసుకొచ్చి మీ పాలనే లేకుండా చేస్తాం సార్. నిజం చెప్తున్నా, బైకాట్ చేస్తున్నాం. మీరు మాకు వచ్చి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి, గ్రూప్ వన్ 1:100 చేయాలి, డిఎస్సీ మెగా డిఎస్సీ వేయాలి, ప్లస్ ఇప్పుడు ఎవరైతే మోతీలాల్ అన్న మా కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆయనకు ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది బాధ్యత వహించాలి. ప్రభుత్వానిదే, ఏమైనా అయితే ఇది ప్రభుత్వాన్నిదే. మేము దీన్ని హెచ్చరిక అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో, జీవన్ రెడ్డి గారు అలిగితే ఆయన దగ్గర పోయి బుజ్జగిస్తారు. మరి ఇంతమంది నిరుద్యోగులందరం రోడ్డు మీద పడితే మీకు కొంచెం కూడా కళ్ళకు కనిపిస్తలేరా? ఇంతమంది మీ రోడ్ల మీద తిరుగుతున్నాం సార్, బుక్కులు పక్కన పడేసి. మాకు ఒక జీవితం వద్దా? ఏదో ఒకటి మీరు పెంచుతారన్న హామీలే కదా మేము అడుగుతలే, మీరు ఇస్తానన్న హామీలే మేము అడుగుతున్నాము. మీరు ఈరోజు చేయకపోతే మేము ఈ ఉద్యమం అనేది ఇంకా తీవ్రంగా చేస్తాం. మీరు ఇక్కడ చేయకపోతే ఏదైతే అధిష్టానం ఉందో మేము ఢిల్లీకైనా పోయినా మేము పోరాటం చేస్తాం సార్. సమయం కావాలని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికి కేవలం 6 నెలలు అవుతా ఉంది, ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కి ఈ ధర్నాలు ఏంటి అన్నటువంటి అట్లాంటివి మీ యొక్క ధర్నాల వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తారు సార్? మా వెనుక ఎలాంటి పార్టీలు లేవు సార్. మీ మద్దతు కోసం ప్రతి ఒక్క పార్టీల దగ్గరకు వెళ్ళి మేము మాకు సహాయం చేయండి అని మేము అడుగుతున్నాం తప్ప మా వెనకాల ఎలాంటి పార్టీ లేవు. ఇంతమంది నిరుద్యోగులు వచ్చారు సార్, పార్టీ వాళ్ళు చెప్తే వచ్చారా? మా బాధ మాకుంది కాబట్టి మేము వచ్చాము. ఒక్కసారి ఆలోచించండి, మీ గంక కళ్ళు ఉంటే, విచక్షణ జ్ఞానం ఉంటే, మీకు కూడా ఇలాంటి అక్కలు చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళం, రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. మీకు అర్థమైతే మా బాధను అర్థం చేసుకోండి, మాకు పోస్టులు పెంచండి. అన్నకు అక్కడ చాలా సీరియస్గా ఉంది, ఆయనకు మాత్రం ఏదైనా జరిగితే మేము ఎవ్వరం ఊరుకోం సార్. ఇది ఇంకా ఉధృతమవుతుంది. ఏంటి అంతమంది ఈరోజు గాంధీ హాస్పిటల్కి రావడం? ఏంటి ఎవరు వస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ వస్తున్నారు, అండ్ విద్యార్థులందరం మీ ముందే, అంటే ఆయన బాగాలేదు, సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి మేము సంఘీభావం తెలపాలని అనుకున్నాము. అందుకే ఈరోజు ఇంత దూరం వచ్చాము సార్. అంటే ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా రావడం జరుగుతుంది? మేము చూస్తా ఉన్నాం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది రావడం జరుగుతుంది, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీకు మద్దతు తెలపడం, మీరు వాళ్ళని ఏమైనా కలవడం జరిగిందా? లేకపోతే సెంట్రల్లో వాళ్ళ పార్టీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా కలిసి ఏమైనా మద్దతు కోరడం జరిగింది? ఈరోజు బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము సార్, ఈరోజు వెళ్ళినాము, కలిసాము. ప్రతి ఒక్క పార్టీని మేము కలుస్తాం, మద్దతు కూడా అడుగుతున్నాము. ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కటే కాదు, మా వెనకాల అన్ని పార్టీలు, ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో విద్యార్థులం ఉన్నాము. ప్రతి ఒక్క పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అయినా అధికార పార్టీని కూడా మేము అడుగుతాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి వాళ్ళు కానీ, ఎవరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. మాకు న్యాయం జరగని పక్షాన ఒకటి చెప్తాను నేను, హితోనిషయ కింద కారుణ్యం అనేమని చెప్పి హైకోర్టులో మేము ఏమంటారు పర్మిషన్ తీసుకొని మరి మేము చావడానికి కూడా రెడీగా ఉన్నాం. ఓకేనా? మేము ఎవరైతే మమ్మల్ని ఇంత మభ్యపెట్టుకుంటూ మా జీవితాలతో ఇలా ఆడుకుంటూ వచ్చిండ్రో, మేము ఎవరిని వదిలిపెట్టాం, వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టే మేము పోతాం. మా జీవితాలను నాగం చేసిర్రు, మా బతుకుల్ని బస్టాండ్ చేసిండ్రు. ఓకే, మీరు చాలా రోజుల కానించి ఉద్యోగాల కోసం మరొక పక్కన గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో పోస్టులు పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మీరు చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు, మరి ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమైనా స్పందించడం జరిగిందా? దీన్ని ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యమం ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది? రెండోది అక్కడ మోతీలాల్ సంబంధించినటువంటి దీక్షను విరమింపజేసేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఉంటే ఇట్లానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఒకటి, ఏ బీఆర్ఎస్ అయితే 10 సంవత్సరాలుగా ఈ నిరుద్యోగులు మోసపుచ్చి గోసపుచ్చిన తర్వాత వీళ్ళ ఓట్ల ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిరుద్యోగులు కాంగ్రెస్ని గెలిపించిండ్రు. కాంగ్రెస్ గెలిపించిన తర్వాత కూడా ఒకరిని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ ఉండే. ఇవాళ మా ఓయూ జేఏసీ ఉద్యమ నేత మోతీలాల్ అమర నిరహార దీక్ష 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి క్రమం. ఈ క్రమంలో ఆయనకు ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సీ పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 గురుకుల, అదేవిధంగా 46 జీవోకు సంబంధించిన విషయంలో కూడా శాశ్వత పరిష్కారం కావాలనేటువంటి ఒక ఎజెండాతో వచ్చిండు. మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మా ఓయూ నుంచి ఆయన అమర నిరహార దీక్ష చేస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, లక్షలాది మంది వీళ్ళ ఓట్లు దండుకొని నువ్వు రాజ్యాధిపత్యం చేస్తూ ప్రజలను మోసపుచ్చుతూ గోసపుచ్చుతూ ప్రజలకు ఈ వీళ్ళంతా పేద ప్రజలు, వీళ్ళంతా ఇక్కడనో అప్పులుగా తీసుకొచ్చుకొని లైబ్రరీలలో స్టడీ హాళ్ళల్లో ఒక పూట తిని 2 పూటలు తినకుండా మాకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు మారుతాయని ఒక మంచి ఆలోచనతోటి ముందుకొచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళ జీవితాల్లో కూడా నువ్వు నిప్పులు కోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇప్పుడు మేము ఏఐఎస్ఎఫ్ సిపిఐగా వాళ్ళు సపోర్ట్ కావచ్చు, కానీ మేము గతంలో కూడా చెప్పినాం ఒకవేళ బీఆర్ఎస్ కూడా ఏఐఎస్ఎఫ్ సిపిఐ సపోర్ట్ ఉన్నా బీఆర్ఎస్ మీద కూడా ఒక బలమైన ఉద్యమ శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాలి. ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు రాజకీయ స్నేహం ఉండొచ్చు కానీ ప్రజా ఉద్యమాల కాడికి వచ్చే వరకు, ప్రజా అణచివేత కాడికి వచ్చే వరకు, నిరుద్యోగ మోసం కాడికి వచ్చేసరికి నిరుద్యోగుల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గొంతుకై ఉంటాం.
నువ్వు ఎంత అణచివేస్తే అంత ధిక్కార స్వరంగా ఎదిగొస్తావు. మేము గతంలో కూడా చెప్పినాం, ఏ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ను పెట్టిందో అదే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని మొత్తం కూల్చింది కూడా ఓయిని. మళ్ళీ చెప్తున్నాము, మేము ఇవాళ నువ్వు గెలిచి ఇంకా 4-5 ఏళ్ళు నేను ఉంటా అని పబ్బం ఎక్కి నువ్వు నీతి వాక్యాలు మాట్లాడుతుండొచ్చు, కానీ శాస్త్రమైనటువంటి రాజకీయ పరిష్కారంలో భాగంగా ఇవన్నీ కూడా నీ ఓటమికి తొలిమెట్టు లాంటివన్నీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారు, డేట్లు పెంచండి, పోస్టులు పెంచండి. ఇప్పుడు ఎందుకంటే ఓయూ నుంచి 5-6 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా కూడా మా స్నేహితుడు అట్లా చేస్తున్నటువంటి క్రమంలో నిమ్మకం నీరెత్తండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, నీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించండి, ఒకసారి నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. లేదు అంటే ఇప్పుడు చూస్తావు కదా, ఇది ఆరంభం మాత్రమే అంతిమం కాదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిరుద్యోగుల కండగా పేద ప్రజల గుండెగా రాజకీయ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నిరుద్యోగుల హక్కుల కోసం కూడా మేము ముందుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఏఎస్ఎఫ్ తెలియపరుస్తుంది.